ఎప్పటిలాగే కూలీల కొరత భయం రైతును వెన్నాడుతోంది. వ్యాపారంలో మానవ వనరుల కొరత నానాటికి జటిలంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో దీనికి పరిష్కారం లేదా అంటే మన ముందున్న ఏకైక ప్రత్యామ్నాయం యాంత్రీకరణ. వ్యాపారంలో ఆధునిక పరికరాలు వాడటం వల్ల ఖర్చు తగ్గటమే కాక సమయం కూడా కలిసిస్తుంది. శ్రమ తక్కువగా ఉండి లాభం పెరుగుతుంది. దిగుబడిని కూడా పెంచుకోవచ్చు. మెట్ట మాగాణంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని ముఖ్యమైన వ్యాపార యంత్రాలు వాటి పని తీరు ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అంతర్జాతీయంగా మన వ్యాపార ఉత్పత్తులకు గిరాకీ పెరగాలన్నా ధరలు ఆశాజనకంగా ఉండాలన్నా ముందుగా మన వ్యాపార ఉత్పత్తుల నాణ్యత పెంపొందించే దిశగా ప్రతి రైతు ముందడుగు వేయాలి. ఈ క్రమంలో ఆధునిక వ్యవసాయ యంత్రాలు కీలక భూమికను పోషిస్తున్నాయనటంలో సందేహం లేదు. నాటు నుంచి కోత వరకు, దుక్కి నుంచి పంట నూర్చే వరకు వివిధ ఆధునిక యంత్ర పరికరాలు వ్యవసాయంలో ముఖ్య భూమికను పోషిస్తున్నాయి. రైతుకు శ్రమను ఖర్చును తగ్గిస్తూ సాగును మరింత సులభం చేస్తున్నాయి. సాంప్రదాయ సాగు విధానాలతో సతమతమవుతున్న రైతును ఆధునిక వ్యవసాయ పరికరాలు సరికొత్త సాగు విధానాల వైపు మరలే దిశగా ప్రోత్సహిస్తున్నాయనటంలో సందేహం లేదు. ఇటీవలి కాలంలో రైతులు ఎక్కువగా వాడుతున్న పరికరం రోటోవేటర్. ఇది మాగాణి దమ్ముకు, మెట్ట భూముల దుక్కి తయారీకి బాగా పనికి వస్తుంది. ఇతర అన్ని పరికరాల కంటే బాగా పనిచేస్తోందని రైతుల అనుభవం చెప్తోంది. దీన్ని వాడేటప్పుడు మొదలు పొడి దుక్కు చేయాల్సిన అవసరం లేదు. ఇది 10 సెంటీమీటర్ల లోతు వరకు నేలను కోసి నేరుగా దమ్ము చేస్తుంది. రోటోవేటర్తో దమ్ము చేయటం వల్ల నీరు లోనికి ఇంకిపోకుండా 10 సెంటీమీటర్ల లోతులో గట్టి పొర ఏర్పడుతుంది. ఈ పరికరంతో వచ్చే దమ్ము నాణ్యత ఏ ఇతర పనిముట్టుతోనూ సాధ్యం కాదు. మాగాణుల్లో రోటోవేటర్ వాడకం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా రోటోవేటర్ వాడి దుక్కి చేయటంతో కలుపు మొక్కల ప్రభావం బాగా తగ్గుతుంది. రోటోవేటర్ వాడకం వల్ల దున్నే సమయం, ఖర్చు తగ్గుతుంది. వరి నాట్లు వేయటానికి కూలీల సమస్యతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని అధిగమించేందుకు నేడు అనేక కంపెనీల నుంచి వరి నాటు యంత్రాలు అందుబాటులోకొచ్చాయి. జపాన్, కొరియా, చైనా దేశాల నుంచి వీటిని దిగుమతి చేసుకున్నారు. పెట్రోల్, డీజిల్ సహాయంతో 15 నుంచి 21 అశ్వ సామర్థ్యంతో నడిచే యంత్రాలు వాడుకలో ఉన్నాయి. గంటకు 2 నుండి 3 లీటర్ల ఇంధన వినియోగం ఉంటుంది. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 నుంచి 20 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవచ్చు. బరువైన నల్లరేగడి నేలల్లో కూడా ఈ యంత్రాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. నేల పరిస్థితి, స్వభావాన్ని బట్టి ఎకరా పొలాన్ని 1.5 నుంచి 2 గంటల్లో నాటుకోవచ్చు. ఈ యంత్రాలతో వరి నాట్లు వేసేటప్పుడు నారును ప్రత్యేకంగా ట్రేలలో పెంచాల్సి ఉంటుంది. ప్రస్తుతం మెకనైజ్డ్ స్ట్రీ విధానంలో మంచి ఫలితాలు వస్తున్న దృష్ట్యా ఆచార్య ఎన్జిరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఈ విధానంలో సాగుకు అవసరమైన యంత్ర పరికరాలను ఒక ప్యాకేజీగా రూపొందించి రైతులకు అందిస్తున్నారు. మొట్టమొదటగా ప్రథమ దుక్కు దిన్నే పరికరాలు. ఇందులో సబ్ సాయిలర్, రెక్క నాగలి, పల్లెపు నాగలి. సబ్ సాయిలర్ ప్రతి 2 లేదా 3 సంవత్సరాలకు ఒకసారి వాడుకున్నట్లయితే భూమి లోపట ఉన్న గట్టి నేల పగలడం జరుగుతుంది. దీనివలన వర్షపు నీరు భూమిలోకి ఇంకే ఆస్కారం ఉంటుంది. వేర్లు భూమి లోపటికి చొచ్చుకుపోయే అవకాశం ఉంటుంది. రెక్క నాగలి రైతులు వాడే విరివిగా వాడే పరికరం. రెక్క నాగలి, రెక్క నాగలి వాడడం వల్ల భూమి గుల్లవుతుంది, పగలగొట్టి గుల్లలవుతుంది. భూమి లోపట ఉన్న కీటకాల గుడ్లు బయటికి వస్తాయి. కలుపు నివారణకు ఉపయోగపడుతుంది. ఎక్కడైతే రాళ్ళు రప్పలున్న నేలలో ఎక్కడైతే రెక్క నాగలి సమర్థవంతంగా పనిచేయదో అటువంటి పరిస్థితుల్లో పల్లెపు నాగలి వాడుకున్నట్లయితే రైతులకు కావాల్సిన నాణ్యమైన పని లభిస్తుంది. ద్వితీయ దుక్కి దున్నే పరికరాల్లో చూసుకున్నట్లయితే రైతులు విరివిగా వాడే పరికరము రోటావేటర్. రోటావేటర్లలో 3 రకాల బ్లేడ్స్ ఉంటాయి. మొట్టమొదటి ఎల్ రకం బ్లేడు. కలుపు నివారణకు ఎల్ రకం బ్లేడు బాగా పనిచేస్తుంది. గట్టి నేలలో
సి రకం బ్లేడు బాగా పనిచేస్తుంది. దమ్ముకి జే లేదా సి రకం బ్లేడ్ వాడుకున్నట్లయితే నాణ్యమైన పని మనకు లభిస్తుంది. విత్తే యంత్రాలు చూసుకున్నట్లయితే వరిలో డ్రమ్ సీడర్, రైస్ ట్రాన్స్ప్లాంటర్ లాంటి పరికరాలు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వేరే పంటలకు పల్లీలు, వేరుశనగకాయలు, కందులు, సోయాబీన్ అటువంటి పంటలకు ప్లాంటర్ లాంటి పరికరం లేదా సీడిల్ లాంటి పరికరాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కలుపు నివారణకు వరిలో మరియు చాలుకు చాలుకు మధ్యలో ఎక్కువ దూరం ఉన్న పంటలలో పవర్ వీడర్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కోతకు వరి పంటలో కంబైన్ హార్వెస్టర్తో కోయవచ్చు. మిగతా పంటలు కొన్ని పంటలు రీపర్ పరికరంతో మనం పంటను కోసుకోవచ్చు. వరి విత్తనాన్ని డ్రమ్ సీడర్తో విత్తే విధానంలో ఇటీవలి కాలంలో రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. డ్రమ్ సీడర్ ద్వారా మొలక వచ్చిన విత్తనాన్ని ఒకేసారి 8 సాళ్లలో విత్తుకోవచ్చు. ఈ విధమైన సాగులో వరి నారు పెంచటం, నాటటం ఉండదు కనుక ఎకరానికి 2-3 వేల వరకు సాగు ఖర్చులు తగ్గుతున్నాయి. ఒక మనిషి డ్రమ్ సీడర్ లాగడానికి మరొకరు విత్తనం నింపడానికి అవసరమవుతారు. ఎకరా పొలాన్ని విత్తడానికి 4 గంటల సమయం పడుతుంది. ఈ డ్రమ్ సీడర్ ధర చాలా తక్కువే ఉంటుంది. మెకనైజ్డ్ స్ట్రీ విధానంలో వరుసలు మొక్కల మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది కనుక కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. దీన్ని సమర్థవంతంగా అరికట్టేందుకు ఇటీవల కోనో వీడర్కు ప్రత్యామ్నాయంగా పవర్ వీడర్ యంత్ర పరికరం అందుబాటులోకొచ్చింది. ఈ యంత్రం 1/2 HP మోటార్ సహాయంతో పనిచేస్తుంది. ఎకరానికి 2.5 లీటర్ల పెట్రోల్ అవసరమవుతుంది. ఒక మనిషి సహాయంతో ఈ యంత్రాన్ని ఉపయోగించి రోజుకు 2.5 ఎకరాల్లో కలుపును పొలంలో కలియదున్నవచ్చు. వరి కోసేందుకు రైతుకు అందుబాటు ధరలో ఉన్న యంత్రం ప్యాడీ రీపర్. ఇది 5 HP డీజిల్ ఇంజన్తో పనిచేస్తుంది. ఈ యంత్రాన్ని ఒక మనిషి నడుపుతూ 2 గంటల్లో ఎకరా పొలాన్ని కోయగలడు. కింది భాగంలో ఉన్న బ్లేడ్లు వరిని కోయగా బెల్టులు కోసిన వరిని కుడివైపుకు వేస్తాయి. యంత్రం నడవడానికి గంటకు 1 లీటరు డీజిల్ ఖర్చవుతుంది. పడిపోయిన వరి పైరును ఈ యంత్రంతో కోయడం సాధ్యపడదు. దీంతో పశుగ్రాసాలను కూడా సులభంగా కత్తిరించుకునే అవకాశముంది. అయితే వరి కోత నూర్పిడి పనులు ఒకేసారి పూర్తయ్యే విధంగా కంబైన్డ్ హార్వెస్టులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వీటి ధర ఎక్కువగా ఉన్నా రైతులు అద్దెకు తీసుకుని వీటిని ఉపయోగించుకుంటున్నారు. ఈ యంత్రం ఎకరా పొలాన్ని గంటలో కోత నూర్పిడి చేస్తుంది. దీని వాడకం వల్ల ఎకరాకు 1500 నుంచి 2000 వరకు ఖర్చు తగ్గుతోంది. రైతులు తక్కువ రిస్క్తో తక్కువ సమయంలో కోత మార్పిడి చేయగలుగుతున్నారు. ఇటీవలి కాలంలో దీనిలో కొద్దిపాటి మార్పులు చేసి మొక్కజొన్న కోత, నూర్పిడి పనులకు కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు. ఆధునిక వ్యవసాయ యంత్రాల వాడకం వల్ల రైతుకు శ్రమ, ఖర్చు తగ్గడంతో పాటు పంట ఉత్పత్తుల్లో నాణ్యత పెరుగుతోంది. పంటను బట్టి, సాగు విధానాన్ని బట్టి ఈ యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. యంత్రాల కొనుగోలుకు ప్రారంభంలో కొంత ఖర్చు ఎక్కువ అనిపించినా దీర్ఘకాలంలో వీటి వల్ల ఫలితాలు అనేకం.